భక్తి షో ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక ప్యాకేజీకి చట్టబద్ధత అంశం గురించి మాట్లాడుకుందాం. రవి గారు, హోదా లేదు ప్యాకేజ్ దాదాపు 5 నెలలు అయింది, సెప్టెంబర్8. 5 నెలలకు కూడా చట్టబద్ధత కల్పించకపోవడానికి కారణాన్ని ఏ రకంగా చూడాలి? నిన్న టేబుల్ ఐటమ్ గా పెట్టే ప్రపోజల్ చేసిన సమయం అభావం వల్ల పెట్టలేకపోతున్నాం, వచ్చే భేటీలో చూద్దామని ప్రధానమంత్రి ఆవి స్వర్గాలు చెప్పినట్టుగా పత్రికల్లో వచ్చింది. వాళ్ళు అంటే ఇది కూడా లీకేనండి, ఇది కూడా అఫీషియల్ బ్రేక్ కాదు, ఇది కూడా లీకే కాబట్టి జరుగుతుందని తెలియదు. ఇటువంటి వార్తలు చాలా సార్లు దాని గురించి మేము ఆలోచిస్తున్నాం అని చెప్పి అందుకే నేను సుజనా చౌదరి గారు కూర్చున్నారు మాట్లాడారు లేచారు ఇవన్నీ కూడా చాలా సార్లు జరిగింది. అదంతా అయిన తర్వాత ఒక ప్రహసనం జరగడానికి మనకు 2015 సెప్టెంబర్ వరకు అంటే ఒక 7.5 అట్లా జరిగింది. రెండవది అసలు టేబుల్ ఐటమ్ ఏంటంటే అప్పుడు రాష్ట్ర విభజన దగ్గర నుంచి ఇప్పటి వరకు ఈ టేబుల్స్ టేబుల్ మీద నుంచి ఫుల్ టైం టేబుల్లోకి ఆంధ్రప్రదేశ్ను తెలుగు రాష్ట్రాలను తేవాల్సినటువంటి ఒక బాధ్యత కేంద్ర ప్రభుత్వానికి ఉంది. తెలుగు ప్రజలు అంటే అదేదో చాలా యథాలాపంగా క్యాజువల్గా చేసేటటువంటి ధోరణి, అది కూడా పరోక్ష పద్ధతుల ద్వారా తెలుసుకోవడం. రేపు వచ్చి చెప్తారు వెంకయ్య నాయుడు గారు చౌదరి గారు వాళ్ళు చెప్తారు, మనం వినాలన్నమాట. ఇది ఈ ధోరణి మంచిది కాదు. ఈ రాష్ట్రాల పట్ల ముఖ్యంగా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్కి ఇచ్చిన ప్రత్యేక హోదా వాగ్దానం పట్ల ఒక పరిపూర్ణమైన అధికారపూర్వకమైన రాజ్యాంగబద్ధమైన స్పందన రావాల్సిన అవసరం ఉంది, ఇప్పటికి రాలేదు. ప్యాకేజీ లేదు, ప్యాకేజ్ అన్న మాట బీజేపీ ఎప్పుడు ఉపయోగించలేదు, వాళ్ళు ఒప్పుకోనులేదు. అది స్పెషల్ అసిస్టెన్స్ అని అన్నారు, అది మొన్న బడ్జెట్లో ప్రతిబింబించలేదు, కేటాయించలేదు. కాబట్టి అసలు మొత్తం సమస్య చాలా సంక్లిష్టంగా ఉంది. దీని ఏం నేను దాని మీద వ్యాఖ్యానించడం కూడా అనవసరం. వాళ్ళు అనుకున్నారా లేదా అందులో టేబుల్ మీద పెట్టాలనుకున్నారా లేదా మోడీ అసలు ఇది వద్దే వద్దన్నారా లేదా వచ్చేసారి తీసుకుందాం అన్నారా? ఎందుకంటే ఒక అగ్రశ్రేణి అత్యంత అగ్రశ్రేణి పత్రికలో నేను వార్త చదివాను, చర్చకు రానున్న ప్రత్యేక ప్యాకేజీ అని పెట్టారు. ఆ తర్వాత వచ్చే సమావేశానికి వాయిదా అన్నారు. ఆ తర్వాత చర్చ అని కూడా పెట్టారు, అంటే 3 శీర్షికలు పెట్టారు సాయంత్రం లోపల వెబ్సైట్లో. అంటే ఏదో జరుగుతుందని ఒక భ్రమ కల్పించడం అనేది ఇప్పటికి 3 ఏళ్లుగా కొనసాగింది. ఇప్పటికైనా ముగిస్తే చాలా మంచిది. శ్రీనివాస్ గారు, శ్రీనివాస్ గారు, వైసీపీ ఎట్లా చూస్తుంది అంశాన్ని? నిన్న మీరు ప్రెస్ మీట్ లో కూడా మీ నాయకులు వాళ్ళు రాజీనామా చేస్తారు, అది తప్పకుండా అజెండా అవుతుంది. అప్పుడు రాజీనామా చేస్తే వైసీపీ అదే అజెండాగా చేస్తుంది. శ్రీనివాస్ గారు, సార్, ఇప్పుడు ఏదైతే ప్రత్యేక హోదా ఉందో 5 ఏళ్ళు కాదు 10 ఏళ్ళు కాదు 15 ఏళ్ళు కావాలని చంద్రబాబు, ఇప్పుడు 5 ఏళ్ళు ఆ రోజు మన్మోహన్ సింగ్ అనౌన్స్ చేస్తే 10 ఏళ్ళు కావాలని చెప్పి వెంకయ్యనాయుడు అడిగారు, 15 ఏళ్ళు కావాలని చెప్పి చంద్రబాబు నాయుడు గారు అడిగారండి. ఈరోజు ప్రత్యేక హోదా వద్దంటారు ఏంటంటే కావాలని ప్రత్యేక ప్యాకేజీ అని చెప్పిన ప్రజల్ని మభ్యపెట్టేసి వాళ్ళు ప్రత్యేక హోదా అడగకుండా ప్రత్యేక ప్యాకేజీ కూడా చట్టబద్ధత అని చెప్పిన ప్రజలను డైవర్ట్ చేసే విధంగా ఏదైతే ఇప్పుడు ప్రత్యేక ప్యాకేజ్ చెప్పినప్పుడు చట్టబద్ధత ఏం ప్రాబ్లం ఏంది వెంట చేసేచ్చు కదండి. కాకపోతే ఏంటంటే ఇది కూడా కష్టంగా ఉంది, ప్రత్యేక ప్యాకేజ్ కూడా చాలా మీకు ఇంపార్టెంట్గా ఇస్తున్నామని చెప్పి ప్రజలకి మభ్యపెట్టే విధంగా చేస్తారు తప్ప ప్రత్యేక హోదా ప్రత్యేక ప్యాకేజ్లో సపరేట్గా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఇచ్చింది ఏమీ లేదండి. ఆల్రెడీ ఏదైతే బిల్లులో పెట్టినో అదే ఇచ్చారు. కానీ చంద్రబాబు నాయుడు గారు ఇంత నిజాయితీ కలడు, ఇతగా ఎంత స్ట్రాంగ్గా నేను సీఎం అని చెప్పుకునే వ్యక్తి ఏంటంటే ఈరోజు కేంద్రం చేతులు కీలుబొమ్మ అయిపోయి కేంద్రాన్ని ప్రత్యేక హోదా అడగకుండా ఈ ఒక రాష్ట్రాన్ని మోసం చేసే విధంగా చంద్రబాబు చేయడం చాలా బాధాకరంగా ఉంది. ప్రత్యేక హోదా అనేది మన రాష్ట్రానికి ఒక సంజీవిని అని చెప్పని అనేక మార్లు చంద్రబాబు నాయుడు గారు చెప్పి ఈరోజు మనకు ప్యాకేజీ చాలు అంటే ఎంత ఘోరమైన పద్ధతి మారుతారో, ఎంత నిస్సిగ్గుగా అబద్ధాలు ఆడుతున్నారు అనేది మనం కూడా గమనించాల్సిన అవసరం ఉంది. ప్రజలు గమనిస్తారండి ఇవన్నీ కూడా. ప్రత్యేక హోదా ఆంధ్ర రాష్ట్రానికి తప్పకుండా అవసరం ఉంది, దానికోసం తప్పకుండా జగన్మోహన్ రెడ్డి గారు పోరాడతారండి. హోదా గురించే పోరాడతారు, హోదా లేదని చెప్తున్నారు, మీరు ఏం హోదా గురించే పోరాడుతూ ఉంటారు, మళ్ళీ ఇందులో కూడా ప్రజలు ఏమి ఎత్తుకోవాలో వాళ్ళకు కూడా అర్థం కాదు. అది కాదండి, తెలంగాణ ప్రభుత్వం తెలంగాణ రాదు అని చెప్పని అందరూ మనం అనుకున్నామండి, కేసీఆర్ సాధించలేదండి. ఏ ఇచ్చిన హామీని అడగకూడదండి, ఇచ్చిన హామీని అడగాల్సిన బాధ్యత మన మీద లేదా? కనీసం అధికార పార్టీ చేయలేని పని ప్రతిపక్షం చేస్తున్నప్పుడు వాళ్ళు స్వాగతించాలా? మా అవసరమైతే మేము మా ఎంపీలు రాజీనామా చేస్తామని చెప్పని అంత చక్కగా చెప్పిన జగన్మోహన్ రెడ్డి గారిని మిగతా పక్షాలన్నీ కూడా వాళ్ళని ఏకపక్షంగా అభినందించాల్సింది పోయి ప్రత్యేక హోదా అక్కర్లేదు, ప్రత్యేక హోదాలు మన రాష్ట్రం ఏంటి అనేది ముఖ్యమంత్రి గారు కూడా చెప్పారంటున్నారు. ఇవాళ ఖచ్చితంగా కేబినెట్ లో ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా చర్చ జరుగుతుంది, ఆమోదం వచ్చేస్తుంది మనకి అని చెప్పినా కూడా మరి అదేమి జరగకపోవడానికి కారణం మీరేమైనా విశ్లేషించుకున్నారు? ముందు ఒకటండి, వెల్లంపల్లి శ్రీనివాస్ గారు అన్నట్టు 5 సంవత్సరాలు 10 సంవత్సరాలు చేస్తే చంద్రబాబు నాయుడు గారు 15 సంవత్సరాలు అడిగారు, మన బాటోళ్ళు 20 సంవత్సరాల దాకా కూడా కావాల్సినటువంటి అవసరం ఉంది ఆర్థిక పరమైన ఇబ్బందుల్లో అని ఆ రోజు అనుకున్న మాట 100% వాస్తవం. అది ఎవరు కాదని లేదేది పదే పదే చెబుతున్నారు, మేము కూడా పదే పదే ఆ విషయాన్ని ప్రస్తావించాల్సి వస్తుంది. మేము ఒకటే, ప్రత్యేక హోదాకి సంబంధించి అట్లాగే విభజన హామీలకి సంబంధించి రాష్ట్రానికి రావాల్సిన అన్ని అంశాలతో కూడా కలుపుకొని అనేక దఫాలు కేంద్ర ప్రభుత్వంతో మేము గడిచిన 3 సంవత్సరాలు మాట్లాడిన తర్వాత ఏదైతే ప్రత్యేక హోదా ఆ రోజు వెంకయ్య నాయుడు గారు ఆ రోజు రాజ్యసభలో ఏదైతే అడిగారో ఆ రోజు ఉన్న బెనిఫిట్స్ ఏ అయితే ఉన్నాయో
అవి ఏమీ కోల్పోకుండా ఉండేటటువంటి అంశము అయితే అదే ప్రత్యేక హోదా 100% కావాలి. ఇప్పుడు ఎప్పుడు లేదండి నేను క్లారిటీ ఇవ్వాలి వారికి కూడా కోట్లు ప్రత్యేక హోదా ద్వారా వస్తే దాన్ని ఏపీల ద్వారా బయట పెట్టుబడి పెట్టించడం కేంద్రం తిరిగి ఇవ్వడం ఎంత సింపుల్ ఫార్మాట్. సింపుల్ ఫార్మాట్ మీరు అడుగుతుందేమో వాళ్ళు అడుగుతున్నారు కదా ఎందుకు అడగట్లేదు ఎందుకు అడగలేదు అడిగిన తర్వాత వ్యవస్థలో ఈ మార్పులు వచ్చినాయి ఇంతకు ముందు ఉండేటటువంటి బెనిఫిట్స్ ఇవి ఇవి పోయిన తర్వాత ఇవాళ ఈఏపీ ప్రాజెక్ట్స్ కింద ఏదైతే విదేశీ సంస్థలకి సంబంధించినటువంటి ఈఏపీ ప్రాజెక్ట్స్ 90% కేంద్ర ప్రభుత్వం భరించే విధంగా ఉండేటటువంటి 13,689 కోట్లు ఇప్పటికే మేము ఆమోదింప చేసుకోవడం జరిగింది. లిస్ట్ మొత్తం చెప్పాలి ఆ ప్యాకేజీలో నుంచే వచ్చింది వాళ్ళు అన్నారు సెంట్రల్ అసిస్టెన్స్ అన్నారు దాని నుంచే వచ్చింది. ఇంకొకటి పోలవరానికి జాతీయ ప్రాజెక్టే ఎస్ 90% మాత్రమే నిధులు జాతీయ ప్రాజెక్టుకి వచ్చింది అన్న 100% అన్నారు. ఇరిగేషన్ కి సంబంధించిన ఆ 10% మాకు వెసులుబాటు పాయింట్ చెప్పండి నిన్న అంటే ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాలు లేకపోతే ఆంధ్రప్రదేశ్ సంబంధించి హోదానో ప్యాకేజీ ఇలాంటి అంశాలు కేంద్రానికి ముఖ్యం కదా దానికి శ్రీధర్ గారు చెప్తారు అంటే సమయం లేదని సింపుల్ గా తప్పించుకుని వచ్చే కేబినెట్ మీటింగ్ చూద్దాం. చాలా చాలా ముఖ్యం ఎందుకంటే విభజన జరిగిన తర్వాత అప్పుడు జరిగినటువంటి తీరు ఇప్పుడు జరుగుతున్నటువంటి అంశాల తాలూకు ఒక హామీ ప్రధానమంత్రి ఇచ్చింది ఇవ్వడానికి సాధ్యపడదు అని చెప్పిన తర్వాత మేము ఆల్టర్నేటివ్ మెకానిజం ఈ విధంగా చేస్తున్నామని ఒక సెంట్రల్ అసిస్టెన్స్ ఇచ్చిన తర్వాత ప్రజలకి భరోసా కావాలి కాలపరిమితితో చట్టబద్ధత కావాలని చంద్రబాబు నాయుడు గారు అడగడం జరిగింది. దానికి ఫైనాన్స్ మినిస్టర్ ఓకే మేము ఇస్తాము దీన్ని శాఖ ద్వారా పరిశీలి చేస్తామన్నారు. కానీ ఇప్పుడు ఏదైతే డిలే అవుతుందో ఇంకొకసారి ప్రజల్లో అపోహలు సృష్టించేటటువంటి అవకాశం ఎక్కువ ఉంది కాబట్టి కేంద్రానికి తక్షణ బాధ్యత ఉంది దానికి చేయాల్సిన బాధ్యత. అయితే ఒకటి వచ్చేటటువంటి సమాచారాన్ని బట్టి ఏ సందర్భంలో అయినా రాబోయే ఒక నెల లోపల ఏదో ఒక రోజున మట్టికి ఇది పూర్తి చేస్తామనే నమ్మకం అయితే ఉంది. అంటే స్టార్టింగ్ లో చెప్పారు సమయాభావం వల్ల అనేటువంటిది చెప్పారు నిన్న మీటింగ్ లో. అదే ఎందుకు ఆంధ్రప్రదేశ్ అవసరం వచ్చేటప్పటికే సమయభావం సరే ముందు అసలు ఎజెండాలో ఎందుకు పెట్టకూడదు ఆ విషయం తెలుసు కదా కేబినెట్ భేటీ ఉందని పెట్టలేదు టేబ్లెట్ గా ప్రపోజ్ చేద్దాం అంటే సమయభావం అని పిఎంఓ చెప్తుంది అంటే ఎందుకు సమయభావం. ప్రధానమంత్రి గారు చాలా ముఖ్యమైన పనులు ఉంటాయి దాన్ని ఏం కాదనే పరిస్థితి లేదు కానీ ఆంధ్రప్రదేశ్ కూడా ముఖ్యం కదా. అంటే 100% ఆంధ్రప్రదేశ్ ముఖ్యం ఒక స్పెషల్ స్టేట్ కింద స్పెషల్ స్టేటస్ ఇవ్వకపోయినా ఒక స్పెషల్ స్టేట్ కింద చూద్దామని చెప్పి అందరూ చెప్పడం జరిగింది ఆ విధంగా చూస్తున్నారు. కానీ ఇక్కడ వచ్చేది ఏంటంటే బార్గెనింగ్ పవర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ తక్కువ ఉందా లేకపోతే బీజేపీ ఓవర్ రూల్ చేస్తున్నది అనేది పొలిటికల్ డిస్కషన్. అది బీజేపీ పవర్ తక్కువ ఉందా ఆంధ్రప్రదేశ్ స్థాయిలో అడగట్లేదు. అదే నేను అనేది ఏంటంటే 10 ఇయర్స్ జాయింట్ క్యాపిటల్ ఉంది ఆంధ్రప్రదేశ్ కి అది కాదని డిఫర్ అయ్యి అక్కడికి వెళ్ళిపోయారు. అది బీజేపీ అంత హ్యాపీగా అప్రిషియేట్ చేయలేదు ఎందుకు 10 ఏళ్ళు ఉన్నది కదా సడన్ గా అక్కడ షిఫ్ట్ అయితే మీరు ఇబ్బంది పడతారు మాకు ఇబ్బంది పడతారు ఎందుకంటే అన్నీ కూడా రీఆర్గనైజ్ చేస్తున్నాం స్పెషల్ స్టేటస్ వస్తే జాబ్స్ వస్తాయని చెప్పి అందరికీ తెలుసు. కానీ పాలసీ చేంజ్ అయింది కాబట్టి స్పెషల్ ప్యాకేజ్ అనేది కూడా కాకుండా ఒక స్పెషల్ అసిస్టెంట్ ఆంధ్రప్రదేశ్ వరకు క్వాంటిఫై చేశారు. ఇటు ఆంధ్రప్రదేశ్ తెలుగుదేశం ప్రభుత్వం కానీ ఢిల్లీ నుంచి కానీ ఫైనాన్స్ డిపార్ట్మెంట్స్ కానీ గత రాష్ట్రాల్లో స్పెషల్ స్టేటస్ ఎంజాయ్ చేసిన రాష్ట్రాలు ఆ పాపులేషన్ రేషియో బేస్ చేసుకుని ఇన్ ఇండస్ట్రీస్ వస్తే చూచాయిగా ఆంధ్రప్రదేశ్కి ఇన్ ఇండస్ట్రీస్ వస్తే ఇంత ఇన్సెంటివ్ అని చెప్పి ఆ 3,500 కోట్లు ఫిగర్ క్వాంటిఫై చేశారు. ఎస్ అది దఫదఫాలుగా వస్తుంది తప్ప ఎట్ వన్ గో 3,500 వచ్చేసి వెంటనే చంద్రబాబు నాయుడు గారి పాకెట్ లో ఉండి ఆయన ఖర్చు పెట్టుకోవాలి. మీరు మరోవైపు రాష్ట్ర ప్రభుత్వం ఇద్దరు క్లారిటీగా ఉన్నప్పుడు దీనికి చట్టబద్ధతకి ఎందుకు ఆలస్యం అవుతుంది అనే విషయం అర్థం అవ్వాలి. ఫైనాన్షియల్ గా ఏంటంటే కొంత కన్స్ట్రెయింట్ ఉన్నది కదా ఢిల్లీలో కూడా అప్పుడు డిమానిటైజేషన్ చేసాం అందరూ ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా కొంతవరకు పర్సెంటేజ్ కలెక్షన్ జిఎస్టీ ఇంప్లిమెంటేషన్ అనేది మేజర్ కన్స్ట్రెయింట్. ఈ రోజు రిసోర్సెస్ మొబిలైజేషన్ బట్టే కదా ఈ రోజు బడ్జెట్ పెట్టాం మొన్న పెట్టిన తర్వాత కూడా ఏమన్నా మిడ్ టర్మ్ కరెక్షన్ ఉంటుంది అన్నా మిడ్ టర్మ్ కరెక్షన్ వచ్చినప్పుడు ఇవన్నీ కూడా సాటిస్ఫై అయిపోతాయి. ఏదైతే మిడ్ టర్మ్ కరెక్షన్ అంటే అలా కాదు బడ్జెట్ ఎప్పుడైతే మిడ్ టర్మ్ జిఎస్టీ ఇంప్లిమెంటేషన్ అయిన తర్వాత ఏదైతే ఇప్పుడు ఒకే మాట నేను చెప్పేది ఇప్పుడు పంచపాండవులు మంచం కోళ్ళ తయారు ప్రత్యేక హోదా ప్రత్యేక ప్యాకేజీ స్పెషల్ అసిస్టెన్స్ స్పెషల్ అసిస్టెన్స్ చట్టబద్ధత ఏం లేదని వెంకయ్య నాయుడే చెప్పారు. అమలు చేయడమే తప్ప దీనికి దానికి చట్టబద్ధత అనే ఒక మిథ్య కల్పించి దానికి కూడా సమయం లేదని అంటారు. ఇక్కడ సంకల్పమే లేదని అంటున్నారు. సంకల్పం లేదు ప్రణాళిక సంకల్పం ఇంకా తెలుగుదేశం సరే అన్నారు
డిస్బర్స్ చేయడమే క్వాంటమ్ 500 300 ఓట్లు ఇవ్వడమే తెలుగుదేశం ప్రభుత్వానికి యాక్సెప్ట్ విత్ స్టేట్ ఎందుకంటే ఇవ్వడమే డబ్బులు డిస్బర్మెంట్ అనేది ఆల్రెడీ కొంత స్టార్ట్ అయ్యింది దాని దగ్గర నేను ఎక్కడ తప్పు పట్టట్ల కానీ గతంలో చట్టంలో పెట్టలేదు కాబట్టి ప్రత్యేక హోదా అనేది ఇబ్బంది అయింది అయితే ఇప్పుడు వ్యవస్థలో వచ్చిన మార్పుల వల్ల వచ్చిన తేడాలు ఓకే కానీ ఇదే మార్పు రేపు వచ్చినప్పుడు ప్రభుత్వాలు మారినప్పుడు మాకు ఇబ్బంది అవుతుంది ఈ రాష్ట్రానికి అనే ఉద్దేశంతో కాల పరిమితి 100% ప్రజల అపోహలు గతంలో చెప్పినటువంటి మాటలకు సంబంధించి అపోహలు ఒకటి ముఖ్యమంత్రి చెప్పండి ప్లానింగ్ ఎక్స్పెండిచర్ చెప్పండి థ్యాంక్ యూ ధనకర్ గారు.